బ్యూటీ సైజ్ సైజ్ బ్యూటీ అందుకే సత్యం శివం సుందరం అందులో ఒక పేజీలో అక్షరాలు తను చూస్తుండగా పెద్దవైంది నేను పెట్టినదు నువ్వు తింటున్నావా నువ్వు తింటున్నదో నేను పెడుతున్నానా సత్యం ఎంత యుభక్తుల హృదయ రంగమ్ముల వింతగర్ రెల్లీ జెడు వెలుగాయందు స్వామి యు స్వామి క్షేశి దడ 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 నయాగర జలపాతంలాగా వచ్చేస్తుంది ఇంతమందికి దర్శనం ఇచ్చే స్వామి పర్ఫెక్ట్ గా కనపడాలి ఉదగదోయి ఉదగదోయి అని గోపికలు కృష్ణ పరమాత్మను మరొక్కసారి ఆ మనుడి నాదాన్ని వినిపించమని కోరుకున్నారట కాస్త కోసం మార్చేది మార్చగలిగేది ఇది పిల్లలు వాళ్ళే నా దగ్గర ఉంటారు అన్నారు స్వామి ఆ ఏకత్వం ద వన్నెస్ ఆఫ్ డివినిటీ దట్ బాబా ఎంఫసైజెస్ రిపీటెడ్లీ మేక్స్ మీ లవ్ ది మోర్ అండ్ మోర్ మోమెంట్ టు మోమెంట్ ఆత్మీయులందరికీ సాయి బంధువులందరికీ సాయి దివ్య పాద పద్మములకు సహస్ర ప్రణామాలు మనం పుంఖానుపుంఖములుగా స్వామితో ఉండేటువంటి స్వానుభవాలు తెలుసుకుంటున్నాం వాటితో పాటుగా స్వామి చారిత్రాత్మక పర్యటనల గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు వినూత్నంగా ఒక విషయం మీకు తెలియజేయాలి స్వామి ఉత్తర హిందుస్థాన పర్యటనలో పలు ఆశ్రమాలను సందర్శించినట్లు అక్కడ ఉన్నటువంటి మహర్షులను తాపసికులను సాధకులను ఆశీర్వదించినట్లు స్వామి చరిత్రలో మనం చదివి ఉన్నాం అవన్నీ ఉన్నాయి అందులో అందులో స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారా ఆ మహర్షులందరూ కొన్ని సందర్భాలలో స్వామి గుహలోపల ప్రవేశించి ఆ మహర్షి పక్కన కూర్చొని తనతో వచ్చిన పరివారాన్ని కాస్త దూరంగానే ఉండమని ప్రత్యేక సంభాషణ అనుగ్రహం అందించింది కూడా మనం విని ఉన్నాము అంటే స్వామి అంటే ఎవరు అనుకున్నారు ఎంత యుభక్తుల హృదయ రంగముల ఈ హృదయ రంగంలో భక్తుల హృదయంలోనే వింతగా వెళ్ళి గేడు వెలుగా ఆ హృదయ రంగాలలో భక్తుల హృదయ క్షేత్రాలలో వెలిగేవాడే పరమాత్మ భగవాన్ బాబా వాళ్ళ భక్తిని గుర్తించి స్వయంగా తానే వెళ్ళాడు ఈ ఆశ్రమాన్ని సందర్శించాడు స్వామి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ ఇతిహాస పురాణాలతో పరిచయం ఉన్నవారికి ఇది వింతగా ఉండదు శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళేటప్పుడు ఋష్యాశ్రమాలు వరుసగా సందర్శించాడు శర్భంగుడాశ్రమం మహర్షి ఆశ్రమం భరద్వాజ ఆశ్రమం ఈ ఆశ్రమాలన్నీ సందర్శించుకుని వెళ్ళాడు శ్రీరామచంద్రమూర్తి అనగా భక్తులను సాధకులను అనుగ్రహించే నిమిత్తమై స్వయంగా వెళ్ళేవాడు పరమాత్ముడు అందరూ వీళ్ళు ఋషులు జీవితకాలం అంతా కూడా పరమాత్మ ధ్యానంలో గడిపిన వారు వారి రాకపోయి ఎదురు చూస్తున్నటువంటి వారు ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా అని నాటి శ్రీరామచంద్రమూర్తి ఏ రీతిగా అయితే మా ఋషివాటికలలో ప్రవేశించి ఋష్యాశ్రమములకు ప్రయాణించి స్వయంగా వారికి దర్శనమిచ్చి సంభాషించి అనుగ్రహించాడో అదే రీతిగా బాబా గారు ఈ అవతారంలో కూడా చరిత్రలో ఉన్న స్పష్టంగా హిమాలయాల పర్యటనలో ప్రయాగ పర్యటనలో ఋషికేశ్ పర్యటనలో ఎందరందరు మహర్షుల్ని ఆయన ఆశీర్వదించారో చరిత్ర చదివించిన వాళ్ళకి తెలుస్తుంది కరుణామూర్తి అంటే నిజమైన ఆర్తి జిజ్ఞాస సాధన ధ్యానము ఉన్నట్టయితే భగవంతుడే నడుచుకుంటూ మన దగ్గరికి వస్తాడు అది నిరూపణమవుతుంది అవుతుంది అంశానికి వచ్చినట్లయితే ఈ అంతరంగ తరంగాలలో నా స్వానుభవం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ శీర్షిక యొక్క ఉద్దేశము స్వానుభవాల వివరణము అది కూడా జోడించి మీకు చెప్తాను నేను కొందరు మహనీయుల్ని కలిశాను వారి అభిప్రాయాలు మీకు చెప్తాను వారందరూ స్వామి భక్తులే అందరూ నాకు స్వామి తెలియదు అన్నవాడే లేడు అంతేకాదు మేమందరూ గమనించారో లేదో నాకు తెలీదు ఇవన్నీ టీవీలో వచ్చి ఉన్నవి స్వామి మహాసమాధి అనంతరము స్వామి దర్శనం మనకు సమకాలీన ప్రపంచంలో ప్రసిద్ధులైన స్వాములారు అందరు ఇక్కడికి వచ్చారు అందరూ స్వామి యొక్క దర్శనార్థం ఆ మహాసమాధి ఉన్న స్వామిని దర్శించాలి అని చాలామందిని చూసాం మనం అంటే ఆ కనెక్షన్ అలాంటిది భక్తుడికి భగవంతుడి ఉండేటువంటి ఆ బంధం అలాంటిది వాళ్ళని ఆశ్రమాల్లో ఉండనివ్వలేదు స్వామిని చూడాలి స్వామి చూడాలి పరిగెత్తుకుంటూ వచ్చారు పాపం రైట్ నేను ఒక సందర్భంలో ఒక మహా యోగి లాంటి ఆమె ఆమెకు వేలాది మంది శిష్యులు ఉన్నారు వేలాది మంది భక్తులు ఉన్నారు మహానుభావురాలు సాధకురాలు అందరూ ఆమెని అమ్మ అమ్మ అని పిలుస్తారు ఆ ఉండే ఆశ్రమానికి అందరి ఇల్లు అని పేరు అందరు అక్కడ ఉండొచ్చు అందరి ఇల్లు వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా ఎవరిని పంపదు తల్లి ముందు కడుపు చూస్తుంటే పిల్లాడు అన్నం తిన్నాడా లేదా అని అలాగే ఆవిడ పేరు అదే కనుక అనసూయాదేవి అంటారు బాపట్ల సమీపంలో ఉన్న ముడి అమ్మగారు అని పిలుస్తారు వచ్చిన అందరూ కూడా అన్నం ఆవిడ చాలా ఆవిడ శిష్యులు కూడా ఉన్నారు ఆవిడ జన్మదినోత్సవానికి ఒకసారి నన్ను రమ్మను అని పిలిచారు నేను అప్పుడు ఆంధ్రదేశంలో రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను నేను ఇప్పుడు అక్కడికి వెళితే మతం మార్చానా మతి మార్చానా దైవాన్ని మార్చానా నాకున్న విశ్వాసం సడలిందా అని జనాలు అనుకునే అవకాశం ఉంది నేను నేరుగా ఆమెతో మాట్లాడాను అమ్మ మీ జన్మదినోత్సవానికి వచ్చేవాళ్ళంతా మీ భక్తులు మీ వంటి పెద్దల దర్శనం మా అంతా మేము చేసుకోవాలి కానీ మీరే ఆహ్వానించినప్పుడు రాకుండా ఉండగలనా అయితే ఒక చిన్న విన్నపం బాగా సుదీర్ఘకాలం స్వామితో పరిచయం వల్ల సంభాషించడం వల్ల ప్రతి వాక్యంలో బాబా 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 అని వస్తుంది నాకు అది మీ శిష్యుల యొక్క మనసుల్ని కాస్త నొప్పింపజేస్తుందేమో అనుకుంటున్నాను అమ్మ అన్నాను దయచేసి అమ్మ మాటలు గమనించండి యనా ఇదే నాన్న గ్రహించింది అయ్యా అన్న అమ్మ అన్న దేవుడు ఒక్కడేనాయ్యా అయ్య మాటలు అమ్మ మాటలు భిన్నంగా ఉంటాయా చాలామంది నా దగ్గరికి వచ్చే భక్తులు స్వామి గురించి చెప్తామని చాలా బాగా చెప్తామని నా భక్తులు మన ఆశ్రమానికి పిలిపించమని అడిగారయ్యా అందుకని పిలిపిస్తున్నాను అన్నది అమ్మ తప్పకుండా వస్తాను అయితే చిన్న ప్రార్థన ఏమిటది నా పేరు కింద రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ సచిసాయ సంస్థలు అని కూడా రాయించండి అది అంటే నా క్షేమ నిమిత్తమై ఇక్కడ ప్రెసిడెంట్ అక్కడ ప్రెసిడెంట్ అక్కడ ప్రెసిడెంట్ అలాంటి సౌకవారి మనిషిని కాదు నేను నాకు ఆరాటం లేదు ఆ తపన లేదు స్వామికి కట్టుబడ్డాక అలాగే నిలబడాలని నా ఉద్దేశం ఏదన్నా కానీ ఎస్ లైక్ ఏ మిషనరీ లైక్ ఎ పర్సన్ హూ ఇస్ కమిటెడ్ టు ఎ పర్టికులర్ మిషన్ ఏ అన్నింటిలో నేను అన్నిటిలో నువ్వు ఎట్లుంటావు అన్నింటిలో నువ్వు ఉన్నావు అంటే ఎక్కడా నువ్వు లేవు అనమాట మన స్వామి అన్నాక అంత కమిట్మెంట్ సరే ఆ టైటిల్తో సహా వేశారు సంతోషించాను ఇల్లే మూడు వెళ్ళాను అబ్బా ఎండాకాలం మే మాసం గుంటూరు జిల్లా మీరు ఊహించవచ్చు ఎలా ఉంటుందో రోడ్డు మీద కాస్త పిండి వేశారంటే అట్టయిపోతుంది నూనెక్కర్లేదు వేయించక్కర్లే మనుషులే వేగిపోతారు వడగా ఆయన వెళ్ళాను చక్కని తేటాక పందిళ్ళు ఉన్నవి అమ్మగారు స్వయంగా ఆహ్వానించారు ఆమెతో సంభాషించాను పడుకొని ఉన్నారు పాపం పెద్దమే మాట్లాడుతున్నారు నాయనా దయచేసి గమనించండి చాలా మంచి ప్రదేశానికి చేరుకున్నావు చాలా ఉత్తమ దైవాన్ని నమ్ముకున్నావు ఇంకా నీకేం కావాలి చెప్పు చాలా సంతోషం నాన్నది తన పిల్లాడితో పలకరించినట్టే పలకరించాను ఆ చీర చెంగు తీసుకొని నా మొహం మీద చెవు పడితే దాన్ని తుడిచింది తుడిచి అక్కడ ఉన్నవాళ్ళకు వరై ఆ పెడసల్ ఫ్యాన్ బాబు వైపు తిప్పు పాపం చెవుటితో వచ్చాడు అని పెట్టింది ఆ ప్రేమకి కరిగిపోయాను నేను అందువల్ల వాళ్ళు మహానుభావులు అయ్యారు అప్పుడు ఆమె మనోరాలు ఉండేది ఇప్పుడు బాగా పెద్దదైపోయింది పిల్లలు అల్లుళ్ళు కూడా వచ్చారు ఆ పిల్లకి అమ్మాయి పేరు అనసూయ ఈవిడి పేరు పెట్టారు అనసే పరిగెత్తుకుండా వచ్చి మామ మావయ్య చేత ఉపన్యాసం చెప్పించు కదా వాళ్ళంతా అక్క అన్నయ్య మావయ్య అని పిలుచుకుంటారు మావయ్య చేత ఉపన్యాసం మావయ్యకి నువ్వు నేను చాలదే కొన్ని వేల మంది ఆడియన్స్ ఉండాలి ఈ పది మంది చాలదు మావయ్యకి సాయంత్రం ఉంటుందిలే వెళ్ళిరా అన్నది నాకు నవ్వు వస్తుంది నిజమే నాకు జనం ఉంటే సంతోషం వాళ్ళని చూస్తున్న కొద్ది హుషారు వచ్చేస్తుంది ఎందువలంటే ఆ జనంలో భగవంతుడే పొలిటికల్ జనం కాదు వాడు స్పిరిచువల్ డివోటీస్ అందరూ మనకి అది ఉప్పొంగుతున్నమాట ఆ చంద్ర దర్శనంతో సముద్రం ఏ రీతిగా ఉప్పొంగుతుందో ఆ భక్తుల హృదయాలను వాళ్ళ దృష్టి చూస్తే అంత హుషారుగా ఉంటుంది నాకు సరే అనుకున్నాను వాళ్ళ అబ్బాయి ఇంట్లో భోగం చేయమంది నన్ను అయిపోయి సాయంకాలం పెద్ద పందిలో కూర్చొని పదివేల మంది ఉన్నారు జనం నేను కూడా వచ్చాను ఆమె వేదికపైన కూర్చున్నది ఇట్లా నాన్న వెళ్ళాను నమస్కారం చేసుకున్నాను మాట్లాడు ఫ్రీగా మాట్లాడు ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు మాట్లాడు సరే నా చేత అయినట్టుగా ఏదో చెప్పాను అంతా అయిపోయాక ఇట్లా నువ్వు ఏదో భజనలు పాడతావు కదా విడిచేత భజన చేయించు ఇక్కడ చాలామంది స్వామి భక్తులు ఉన్నారు పాడు భజన పాడతారు మొత్తం పదివేల మంది భజన పాడారు సాయి భజనలు అక్కడ నాకు ఐడెంటిటీ ద వన్నెస్ ఆఫ్ డివినిటీ నాకు అర్థమైంది వాట్ యు కాల్ ద ఓపెన్నెస్ ఆఫ్ డివోషన్ అరే అరే అందులో ఇలా ఉంటుంది కాబోలనుకున్నాను అనుకున్నాను అయిపోయాక నన్నైనా నీ కార్యక్రమం ఏమిటో అమ్మా యూనివర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి రేపు ఇన్విజిలేషన్కి వెళ్ళాలి నేను రాత్రే ప్రయాణం పెట్టు అయ్యో అయ్యో పాపం సరేలే అని చెప్పి కాస్త బట్టలో పెట్టి ఆశీర్వదించి ఇక్కడ ఘట్టం నేను కారెక్కాను ఆవిడ గుమ్మ ముందు నుంచొని కారు కనుమారు అయ్యే వరకు చూస్తూనే ఉంది అలాగా ప్రేమగా వెంటనే నా జ్ఞాపకం వచ్చింది మన స్వామి బెంగళూరు నుంచి పిల్లలు వస్తారు ఇక్కడ ప్రతి పండక్ వస్తారు బస్సులు ఎక్కబోయే ముందు స్వామి దర్శనం చేసుకుంటారు స్వామి టెర్రస్లో అందరికి దర్శించి జాగ్రత్తగా వెళ్ళి రండి చాలా సంతోషం అంటారు వీడు బస్సులు ఎక్కుతుంటే ఆ కిటికీలో చూస్తుంటాడు ఆయన ఆ తల్లి వాత్సల్యం వీడంతా పాపం సామాన్లు పెట్టుకోవాలి బస్సులు ఎక్కాలి హడావిడిలో ఉంటారు నా పని ఆయన్ని చూడమే నా పని బస్సు మిస్ అయినా పర్వాలేదు ఆ ప్రేమని ఇలా వాళ్ళు వెళ్తుంటే అలా చూస్తున్నాడు బస్సులన్నీ వెళ్ళిపోయేదాకా అలా చూస్తున్నాడు దృశ్య జ్ఞాపకం వచ్చింది కరుణ సుమ అలాగే ఉంటుంది ఆ దయ భవ్యతరముగా ఉప్పు దయయను పట్టు గొడుగుని పట్టుడు స్వామికి గొడుగు పట్టుకొస్తారు మీరు గమనించుంటారు ఆ రోజుల్లో స్వామి కారుణ్యానంద స్వామి ఛత్రము అది వెనకాల తెచ్చేవాడు కొంతకాలం కస్తూరి గారు పట్టుకున్నాడు తర్వాత దసరా ఉత్సవాల్లో మైసూర్ నుంచి వచ్చేటువంటి వాడు ఆ ఛత్రాన్ని పట్టుకొని ఆయన వింజామరాలు కూడా వీసేవారు అవి కూడా చూసాం మేము కనుక ఏదిరా ఆ గొడుగంటే ఏమిటి భవ్యతరముగా ఉప్పు దయయను పట్టు గొడుగును పట్టుడు ఏమిటో దయ ఆయన గొడుగు లేకపోతే నువ్వు కట్టేది ఈ గొడుగులు పనికి వస్తాయా కాదు నవ్య ఉత్సాహమును నింగి ముట్టగా నిలుపుడు నీ ఉత్సాహం ఆకాశాన్ని చేరుకోవాలి అది భగవంతుడంటే ఆ రీతిగా అమ్మవారి దగ్గర దర్శనంతో అబ్బా పెద్దవాళ్ళంతా గ్రహించాలి మహర్షులందరూ గ్రహించారు సాధకులందరూ గ్రహించారు భక్తులందరూ గ్రహించారు మిడిమిడి జ్ఞానం ఉన్న వారికే ఇంకా అందటం లేదు ఉడికి ఉడకనటువంటి బియ్యంలాగా ఉంది వాళ్ళ వ్యవహారం అది నేను మరో తర్వాత వస్తున్నప్పుడు ఆవిడ దగ్గర సెలవు తీసుకుంటున్నప్పుడు ఆవిడ అన్నది నాయన నేను ఏమి చెప్పలేదు ఆవిడతోటి నేను బాపట్లో ఉండేదాన్ని మీ తాతయ్యల బాపట్ల వాళ్ళే వాళ్ళ ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్ళేవాడిని మీ అమ్మ కూడా నాకు తెలుసు చాలా అందగా తేనా బాగుందే అవి షాక్ తిన్నాను నేనేం చెప్పలేదు ఆవిడతోటి సరే నమస్కారం చేసుకుని వచ్చేసాను ఇది నాకు జిల్లాళ్ళముడి అమ్మతో ఉన్నటువంటి అనుబంధం స్వామి పైన భక్తిని పెంచింది స్వామి యొక్క దివ్య భవ్య గుణాలను ఇంకా అధికంగా గ్రహించే స్థితికి తీసుకొచ్చింది నన్ను ఉన్నత స్థాయికి అలాగా ఆవిడతో పరిచయ భాగ్యం కలిగింది స్వామి కరుణ వల్ల ఆ తరువాత మరొక మహనీయుడిని కలిశాను ఆయన ఉపనిషత్తులు నారద భక్తి సూత్రాలు భగవద్గీత వీటన్నిటిపైన ఆంగ్లంలో అద్భుతంగా ప్రసంగిస్తాడు నాకు ఇన్స్పిరేషన్ కూడా ఆయనే ఇట్స్ అ కైండ్ ఆఫ్ టొరెన్షియల్ ఆరేషన్ ఏదో చల్లగా గోదావరిలాగా గడతది దడ 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 నయాగర జలపాతంలాగా వచ్చేస్తుంది ఏమిటో ఆ ఇంగ్లీష్ ఏమిటో ఆ పర్సనాలిటీ ఏమిటో ఎవరు వారు స్వామి చిన్మయానంద స్వామి చిన్మయానందుల వారు కూడా స్వామి భక్తులు చిన్మయ హాస్పిటల్ అని బెంగళూరులో ఉంది దాన్ని ప్రారంభించిన వారు బాబాగారు చిన్మయానంద హాస్పిటల్లో చేరినప్పుడు వెళ్ళి పలకరించింది బాబా ఆయన స్వామి భక్తుడు ఆ స్వామి చిన్మయానంద ఉపన్యాసాలు వినేవాడిని భగవద్గీత కింద ఏమి 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 వా ఫుల్లీ ప్యాక్డ్ ఆయన బా ఫుల్లీ డిసిప్లిన్డే మన ప్రశాంతంగా స్వామి సమక్షంలో ఎంతటి ప్రశాంతత క్రమశిక్షణ నిబద్ధమై ఉంటుందో సినిమా కూడా అలాగే ఉండేవారు సాన్నగా పొడగ్గా జస్ట్ అప్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్ అరే అనుకునేవాడిని ఆ భగవద్గీత పనిచేస్తారు చాలా చాలా బాగుండేవి ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిమ్ పొద్దున్నపూటేమో ఉపనిషత్తులు మీకు చెప్పేవారు తెల్లవారుజామున ఐదు గంటలకి సాయంకాలం ఆరు గంటలకి భగవద్గీత చెప్పేవారు ఇవి వింటూ ఉండేవాడిని కానీ ఆయన దగ్గరగా చూడాలని పుట్టింది నాకు ఆ రోజు మూడు గంటలకే లేచి దగ్గరగా చూశాను ఆ కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు ఆ ఫోల్డ్ అలాగే ఉంది ఫస్ట్ క్లాస్ చాలా నీట్గా కూర్చున్నాడు స్టిఫ్ మొదలుపెట్టాడు స్వామి కూడా అంతే చూడండి వెరీ వెల్ డ్రెస్డ్ ఆయన కూర్చున్నాడు కుర్చీలో గమనించండి ఇలా సర్దుకుంటూ ఉంటారు ఆ ఫోల్డ్ అలాగే ఉండాలి ఇది కూడా ఉంటారు అంటే ఇంతమందికి ఇచ్చే స్వామి పర్ఫెక్ట్గా కనపడాలి టు ఆనర్ యువర్ సైట్ నీ కంటి దృశ్యానికి ఆయన అందంగా కనపడాలి నీ కంటికి అందంగా కనపడాలనే తప్ప అందమే స్వామి ఆయన అందంగా కనపడేది ఏమిటి అందమే స్వామి బ్యూటీ సాయి సాయి బ్యూటీ అందుకే సత్యం శివం సుందరం 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 అంటే స్వామి అదే చిన్నమానందులో గమనించాను ఇంగ్లీష్లో దడ దడ ఆయన మాట్లాడుతుంటే మన స్వామి మాట్లాడుతుంటే నయగరా స్పీడ్లో ఉంటుంది డబుల్ ఇంజన్ అనిపిస్తుంది ఒక్కప్పుడు అబ్బో ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అనేక సార్లు ట్రాన్స్లేట్ చేసేప్పుడు చెమటలు పట్టిన నాకు ఆ సన్నివేశాలు సాక్ష ప్రత్యక్ష సాక్ష్యాలు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు మొదట్లో మాత్రం అనిల్ కుమార్ స్లోగా చెప్పు స్లోగా చెప్పు సరే చూడు కొత్త వాళ్ళ వచ్చారు వారికి ఆ స్వామి సంగతి ఇంకా తెలియదు విషయంలో గంభీరమైనవి ఆధ్యాత్మిక సంబంధమైనవి స్లోగా చెప్పు స్వామి ఆయన స్టేజ్ ఎక్కేసి ఎద్ది కళ్ళ దను అది లేదు ఎద్ది లేదను చుంటిమో అద్ది కలదు ఉన్నదొక్కటే దైవంబు లేని దయ్యను లోకంబు సత్యమైన మాట సాయి మాట అంటాడు ఆ కృష్ణ పరమాత్మ పిల్లన గురోయి ఉదినప్పుడు అలా ఉందేమో ఉదగదోయి ఉదగదోయి అని గోపికలు కృష్ణ పరమాత్మను మరొక్కసారి ఆ మునుడి నాదాన్ని వినిపించమని కోరుకున్నారట స్వామి యొక్క కంఠం కూడా అలాంటిదే అంతేహఖ కణిజం మొదలు ఇంజన్ దివ్యాత్మ స్వరూపులారా అంటారు అది టేక్ ఆఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఆ ఆరిటారికల్ కెపాసిటీ నన్ను చాలా ఆకర్షించింది ఆ చిన్మయానంద స్వామి గుంటూరు రావడం జరిగింది గుంటూరు చిరపడానికి అనేక మంది అనేక సంస్థల ద్వారా చివరి రోజున సన్మానించి కృతజ్ఞత తెలుపుకున్నారు అందరూ వచ్చి పూలమాల వేసి నమస్కరించి వెళుతుండేవారు స్వామేమో కూర్చొనే ఉండేవాడు స్వామి చెన్నమాయ స్వామి ఒక దశలో ఆంధ్రప్రదేశ్ సత్సాహ సంస్థల అధ్యక్షుడు కామరాజు అనిల్ కుమార్ స్వామిని సత్కరిస్తాడన్నారు నేను కూడా దండ తీసుకొని వెళ్ళాను అందరి దగ్గర కూర్చొని దండలు వేయించుకున్న స్వాముల వారు నేను వెళ్ళగా నుంచున్నాడు సాయిరామ్ రామ్ సాయి స్వామి అన్నాడు చూసారా స్వామి హాండ్స్ యూ స్వామి చేజస్ యూ హీఈ యువర్ షడవ్ హీజ్ యువర్ బ్యాక్ యూ కెన్ నాట్ ఎస్కేప్ హిమ్ ఇట్ కె నాట్ అవాయిడ్ హిమ్ నువ్వేదో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నావు ఎవరినో చూస్తున్నాను అనుకుంటున్నావు నీలో వెళ్ళేది నేనే నీలో చూచేది నేనే అక్కడ ఉన్నది నేనే నాలో నీవు నీలో నేను ఏలీల చూడ నన్ను ఏలు వాడవు నీవే నీలో నేనున్నానో నాలో నువ్వు ఉన్నావో ఏదైనా అనుకో స్వామి నన్ను వదిలిపెట్టు నన్ను రక్షించి కాపాడు అంతకని నాకేం కావాలి అనుకుంటాం అలా నిలబడి సాయిరాంజీ అవి స్వామి అని అడిగాడు చాలా సొంత పక్క వాళ్ళంతా విత్వరెత్తిపోయారు వీడెవడరా అని నేను అందరున్న రాజ్యాధి సంస్థల వారు రోటరీ వారు లయన్స్ క్లబ్ వారు అందరూ తర్వాత మీకు అది వరకే స్వామి తెలుసా అండి చన్నమాజ స్వామి అట్లా పలకిస్తున్నారు మిమ్మల్ని ఆయన సత్యసాయి భక్తులయ్యా నేను దానికి చెందిన వాడిని బహుశా బంధం వల్ల వారు ఇంతగా ప్రేమ నా పైన కురిపించారేమో అని అనుకుంటున్నాను అని వారు చెప్పడం జరిగింది తర్వాత కాలంలో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం ఊటీలో నిర్వహించారు స్వామి ఒటకమండ్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఊటీలో ఆ రోజుల్లో ఈ వేసవి ఆధ్యాత్మిక శిక్షణ శిబిరానికి వచ్చే విద్యార్థులు యావత్ దేశం నుంచి వచ్చేవారు ఓ ముగ్గురు నలుగురు విద్యార్థులు వాళ్ళతో పాటు ఒక టీచరు అబ్బో పెళ్ళి హడావుడిగా ఉండే చాలా గొప్పగా ఉండే నెల రోజులు మహా పండితులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా స్వామి వేదికపైన ప్రసంగించని వాడు ఇంకా ఊరు పేరు లేని వాడని మనం అనుకోవాలి ఏమాత్రమూ అందరికీ అవకాశాలు ఇచ్చాడు స్వామి బ్రహ్మాండంగా మాట్లాడేవారు ఆ పండితుల్ని మనం సామాన్య పరిస్థితిలో కలుసుకునే అవకాశమే లేదు మనకి స్వామి దైవాల వాళ్ళందరినీ చూడటం జరిగింది దానికి చిన్మయ స్వామి వచ్చారు ఊటీలో ఆయన రెండు లెక్చర్స్ ఇచ్చాడు ఒక కుర్రవాడిని మాట్లాడమన్నారు పెద్దవాడు ఉంటాడు బాగుండదు నేనే అతని పేరు చెప్తే నాకా ఏది దాగదు కానీ బలవంతాన్ని దీన్ని దాచడానికి ప్రయత్నిస్తాను కేరళ వాడు స్వామికి చాలా క్లోజ్గా ఉండేవాడు ఆ రోజుల్లో అతన్ని కూడా మాట్లాడమన్నారు స్వామి అతను మాట్లాడుతూ అన్నాడు గురు పీఠాన్ని తగ్గించి మాట్లాడాడు నేటి గురువులంతా కూడా గీతోపన్యాసాలను నమ్ముకోమని చెప్పడానికి బదులుగా అమ్ముకోవడం ప్రారంభిస్తున్నారు అని అన్నాడు అది గుచ్చుకుంది చిన్మయ స్వామికి వాడు కుర్రవేధ ఎంత మాట నన్ను అనుకున్నాడు ఆయన రూమ్కి వెళ్ళాడు ఇక తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు స్వామి దగ్గర ఉపన్యాసాలు ఇచ్చాడు ఇక చాలు వెళ్ళిపోదాం అనుకున్నాడు అనుకున్న సమయంలో స్వామిని ఆయన పిలిచి మాట్లాడన్నారు అప్పుడు మాట్లాడుతూ ఇక ఆయన ఈ కుర్రాడిని వాయించి పడేశాడు గురువులు అంటే ఎవరని తెలుసు నీకు నమ్ముకోవటం అంటే ఏం తెలుసు అమ్ముకోవటం అంటే ఏం తెలుసు ఇతరులు అమ్ముకుంటున్నారంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థ కొరకు స్వార్థం కొరకు మాబోటి వాళ్ళు ఏదైనా సేకరించారంటే సాహిత్య ప్రచారం కొరకు ఆధ్యాత్మిక విజ్ఞాన వికాసం కొరకు సాధకులకు ఆశ్రమాలు నిర్మించడం కొరకు తప్ప మాకేం ఉండదు అని గట్టిగా కాస్త పరుషంగానే మాట్లాడాడని చెప్పాలి అవి భోజనాలు అయిపోయినాయి మధ్యాహ్నం స్వామి ఆయన పిలిచారు ఏమయ్యా అంత గట్టిగా కోపాడ్డవు వాడెవడో తెలుసా మీ కేరళ వాడే ట్రావెన్కూర్ మహారాజా మేనందుడు వాడికి పేరు పెట్టింది కూడా నువ్వే తెలుసా అందువల్లే అంత బాగా మాట్లాడగలిగేవాడు అందువల్ల భగవద్గీత గురించి చక్కగా ప్రసంగించాడు నీ ముందు మాట్లాడిన మాటల ఎందువల్ల వాడి పేరు పెట్టిన వాడులే నీవు ఆయన ఇంకా జన్మానంద వాడిని మళ్ళీ పిలిపించి వాడిని ఆశీర్వదించి ఇంకో రెండు మూడు రోజులు ఉన్నాడు ఆశ్రమంలో ఆ రకంగా చన్మానంద స్వామి మన స్వామిని మహనీయుడిగా దివ్యావతార మూర్తిగా గుర్తించి వర్తించడం కన్నారా వీక్షించాను అనుభవించాను నేను కలిసిన మూడవ మహనీయమూర్తి ఒకరున్నారు అంటే స్వానుభవాలు కనుక చాలామంది ఉన్నారు కానీ అనుభవాలు చెప్పమన్నారు కనుక ఇవే చెప్తున్నాను మూడవ వ్యక్తి మహానుభావుడు ఉత్తర హిందుస్థానానికి చెందినవాడు పూనా వాస్తవ్యులు యావత్ ప్రపంచం కూడా ఆయన శిష్యులు ఉన్నారు ఆయన సింధీస్ సింధీ కమ్యూనిటీకి చెందినవారు సింధీస్ కమ్యూనిటీ వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అందరూ అంత వ్యాపార రంగంలో ఉంటారు మన ఆశ్రమంలో కూడా సింధీస్ చాలామంది ఉన్నారు చాలామంది సింధీస్ స్వామి డివోటీస్ జీబీ అని స్వామి పిలుస్తూ ఉంటారు ఆయన దుబాయ్ వాడు జీబీ జీ అతను సింధీయే ఎవరైనా సరే స్వామి డివోటీసే కదా ఆ సింధీలకు గురువు యావత్ ప్రపంచం కూడా అంటే ఆయన శిష్యులు చిన్న చాలా గొప్పవాడు ఆయన వినయం అనేదే కనుక మానవాకారం దాల్చి రెండు పాదాలపై నడిస్తే ఆయనే అవుతారు ఎవరైనా దాదా వాస్వాణి దాదా వాస్వాణి వారు పూనా వాసవీలు చక్కని ఆశ్రమం ఉన్నది వారికి ఒక మీరా స్కూల్ అనేది కూడా ప్రారంభించారు నేను స్వామి సంస్థల వారి యొక్క ఆహ్వానం మేరకు పూనా వెళ్ళటం జరిగింది వారు ఈ వాస్వాణి గారి గురించి చెప్తూ ఇక్కడే ఉన్నారండి వాస్వాణి వారి దర్శనం మీరు చేసుకుంటారా ఆయన స్వామి భక్తులండి స్వామి అంటే ఎంతో ఆయనకి ప్రేమ అండి మీరు చూస్తారా అన్నాడు అరే స్వామి భక్తులైతే నేను చూడనా తప్పకుండా వెళదామన్నాను వీళ్ళ ముందే వారితో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు వెళ్ళాను ఇలాంటి గదే ఉన్నది అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నారు అప్పటికే ఆయనకి ఎనభై ఐదు ఎనభై ఏడు ఏళ్ళు పైన ఉన్నాయి దాదాపు నూరు సంవత్సరాల దగ్గరగా జీవించిన వ్యక్తి మహానుభావుడు నేను లోపలికి వస్తున్నాను అనిల్ కుమార్జీ వెల్కమ్ హౌ ఆర్ యూ అన్నాడు హవీస్ బాబా హవీస్ స్వామి విత్ హిమ్ సిన్స్ హౌ లాంగ్ వెరీ స్వీట్ వాయిస్ వెరీ స్వీట్ పర్సనాలిటీ క్యాచింగ్ స్మైల్ ఆధ్యాత్మిక గురువులు అంటే అలా ఉండాలి అలా ఉన్నాడు To be with him and to spend time with him is not your achievement, is not your attainment. It is all his will and grace that made you stay with him. I am blessed today with your darshan as I see Baba in you, Anadu. I am blessed today, Anadu. That is recorded. Akarwadde Gurunde, tape record chase. I am blessed today with your darshan, Swami, you should not say that. I am sorry. The reverse is true. I am blessed, blessed to have your darshan. Not that. No, no, no. You, I mean, Baba in you. That's what he said. ఏమండి ఎక్కడ ఎంత హైట్లో ఉంటారండి వాళ్ళు మహానుభావులు వు హ్యావ్ నో ఎస్టిమేట్ ఆఫ్ ది వరల్డ్ అవుట్ సైడ్ అండ్ ద వరల్డ్ దట్ అ డోర్ సిమ్ దట్ అప్లాడ్ సిమ్ దట్ లిజన్స్ టు హిమ్ ఇన్ ర్యాప్డ్ అటెన్షన్ ఫోకస్డ్ అటెన్షన్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ హౌ ద వరల్డ్ రియలీ లుక్స్ సెట్ హిమ్ యాజ్ ద హీరో ఆఫ్ సనాతన ధర్మ బయటికెడితే కానీ తెలియదు మనకి ఇక్కడ చూస్తే స్వామే కదా అనుకుంటాం బలరాముడు అలాగే పాపం కృష్ణుని మావాడే కదా అనుకున్నాడు ఏం చేస్తాం చెప్పండి కైకమ్ అలాగే మిస్టేక్ అయింది షెడీ అవతారంలో కూడా ఇదే పొరపాటు జరిగింది శ్యామ అనేవాడు తర్వాత ఏడ్చాడు స్వామీని ఉండగా నేను గుర్తించలేదే నన్ను క్షమించవయ్యా అన్నాడు వివేకానందుడు కూడా చాలా పరితపించాడు పరమహం సంతర్ధానం అయ్యాక కనుక మనకు ఉండే అవకాశాలను జీవితకాలంలోనే వినియోగించుకొని వాటి నిత్యము స్మరించుకొని గడపడమే ధ్యానము అనుక్షణము వారి నామాన్ని ఉచ్చరిస్తూ పద్మంతో పంచుకుంటూ ఆనందించడమే జపము వాటిని తలుచుకోవడం ధ్యానమైతే పరిమంతే పంచుకోవటం జపం అవుతుంది అంతేగాని తలుపు గడి వేసుకొని లోపల కూర్చొని నేను ధ్యానం చేస్తున్నానంటే కుదరదు ఆరు నుంచి ఏడు దాకా ధ్యానం చేస్తానంటాడు ఒక కోడు నా ప్రశ్న ఏంటి ఏడు గంటలు అయిందని నీకు తెలుసు అంటే మాడి మాడికి వాచి చూస్తున్నాం అనమాట అది ధ్యానం కాదు మన స్వామి చరిత్రే ధ్యానం స్వామి సత్యం శివం సుందరం చరిత్ర చదవడమే పారాయణం స్వామి చరిత్ర వినడమే సాధన స్వామి సందేశానుసారము వర్తించుట ప్రవర్తించుట అంతకు మించినటువంటి సాధన మరొకటి లేదు నాకు ఇక్కడ కూర్చుంటారు నాకు పూజ టైం అంటారు ఎంత పొరపాటు ఇక్కడ స్వామి కూర్చున్నప్పుడు ఇంకా ఏడు పూజ అరే ఆయన చూడమే పూజ ఆయన దర్శనమే పూజ ఆయనతో సంభాషణమే పూజ పరమార్థం సిద్ధించినట్టే అంతకన్నా ఏం కావాలండి అలాగా వాస్వాణి యొక్క ఆశీర్వచనాలు పొందాను వారితో సంభాషించాను ఎన్నో ప్రశ్నలు అడిగాను వారికి సమాధానం కూడా అందంగా చెప్పారు అదంతా రికార్డ్ అయింది వాళ్ళ పత్రికలు కూడా ప్రచురణ అయి ఉంటుందని నా ఉద్దేశం అలాగే సాధు వాస్వాణి బాబా గురించి ప్రస్తావించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మన ఆత్మీయుల గురించి ప్రశ్నించినప్పుడు మన అమ్మా నాన్నల గురించి ప్రస్తావించినప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుందో మన బాబా గురించి ఎవరైనా ప్రస్తావిస్తే ఎక్కడ ఉంటామో మనకే తెలియదు ఏ లోకంలో ఉంటామో మనకే తెలియదు మా స్వామి నీకు కూడా స్వామి ఓ దట్స్ రియలీ గ్రేట్ చూడండి మనం అనుకుంటాం ఆయన దయ మీద పడితే వాడు ఏ మతస్థుడవచ్చు ఏ కులం వాడు అయ్యి ఉండవచ్చు ఏ వృత్తి చేపట్టవచ్చు ఎట్టి విద్యార్హతలు ఉండవచ్చు ఏ పీఠాన్ని అధిరోహించవచ్చు అందరికీ సమానుడే ఆ దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నాకు స్వామి అనడం కంటే భగవాన్ అంట నాకు ఇష్టం ఎందుచేత అంటారేమో సాధువులందరినీ స్వామి స్వామి అంటుంటాం ఈయన ఆ స్వామేనా కాదు పూర్వం జమ్ముడుకు మాధరా శర్మ గారిని ఉండేవారు స్వామి దగ్గర పండితుడు మహానుభావుడు ఆయన ఇప్పుడు హే అని అనిపించేవాడు హే అని అనిపించేవాడు ఆయన మా మాస్టర్ ఏం సార్ ఏంటి భగవాన్ అవును కాక నేను స్వామి అనుకుంటావా నో 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 కనుక మనకు కూడా ఒక స్థాయి ఉన్నప్పుడు ఆయన స్థాయి ఏమిటో కాస్త న్యాయంగా అయినా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది లేకపోతే కూడా లేదు కనుక సాధు వాస్వాని స్వామి చర్మానంద ఎల్లాముడమ్మ దర్శనాలు స్వామి కరుణ వల్ల వారంతా భక్తులని నేను తెలుసుకోవడం అవకాశమైంది అలాగే తిరుపతికి సమీపంలో పుదిపట్ల అనే గ్రామం ఉంది ఆ పుదిపట్లలో రామకృష్ణ మిషన్ ఉంది చాలా ప్రసిద్ధమైంది అది ప్రారంభంలో స్థాపింపబడినటువంటి ఆశ్రమం అది ఆ స్వామివారు సమావేశాన్ని పిలిచారు నన్ను నేను కూడా వెళ్ళాను వైట్ డ్రెస్ వేసుకున్నావాడు నేను ఒకడిని తత్వంతో కాషాయం వరదారు స్వామివారుల పైన ఉన్నారు నాకు కూడా వేసుకుంటే ఎట్లా ఉంటాలో అనిపించింది నాకు అంతగా స్వామి గురించి మాట్లాడాను స్వాములారులు ఎంత అబ్బురపడ్డారో ఎంత సంతోషించారో మళ్ళీ 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 మీ స్వామి ఉంటారు మీ స్వామి ఉంటారని ఒక్కోళ్ళు అడుగుతుంటే ఇంకా చెప్పండి పట్టరాని ఆనందమైంది నాకు ఆ ఆనందానికి హద్దులు లేవు సరిహద్దులు లేవు ఆ స్వామిలో అలా అంతా స్వామి గురించి మాట్లాడుతుంటే అలా ఉంది నాకు ఇవన్నీ నాకేం చెప్తుందంటే స్వామి అన్నట్టు ఓన్లీ వన్ రిలీజన్ ద రిలీజన్ ఆఫ్ లావ్ ఉన్నదొకటే మతం అదే ప్రేమ మతం ఓన్లీ వన్ గాడ్ హు ఇస్ ఓన్లీ ప్రెసెంట్ సర్వాంతర్యామైనటువంటి వాడున్నాడే ఒకడే భగవంతుడు ఆ ఏకత్వము

స్వామి దగ్గర స్టూడెంట్స్ ఎప్పుడు ఉండేవారు ఏమిటిది ఈ పిల్లలు ఏమిటి మేము పనికిరామా వాళ్ళకేమొచ్చు ఉభయ భాషా ప్రవీణుల జ్ఞానపీఠ అవార్డీస కవిసామ్రాట్టులా ఎవరు వాడు చదువుకోవటానికి వచ్చారు ఏమిటి నీకు ఈ ప్రేమ ఆలోచిస్తే చరిత్రలోకి వెళ్ళండి కృష్ణ పరమాత్మ ఉన్నవాడు చుట్టూ ఉన్నవాడు గోప సౌహర్డ్ బాయ్స్ అరౌండ్ హిమ్ క్రైస్ట్ చరిత్రతో చూడండి ఆయన చుట్టూ చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు దీనికి కారణం స్వామిని అడిగారు అప్పుడు ఆయన అన్నాడు ఏదైనా మారడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఈ పిల్లలు ఇక ఈ పెద్దవాళ్ళు మారేదే ఉంది నెక్స్ట్ స్టేషన్లో దిగేవాళ్ళు వీరే కదా అన్నారు అంటే త్వరగా పోతున్నారు పైకి రైలు వెళ్తుంది నెక్స్ట్ స్టేషన్లో దిగేవాడు బాగుపడేదేమో చచ్చేదేమో కానీ ఈ పెద్దవాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్లో దిగేవాళ్ళయా కాస్త కోసం మార్చేది మార్చగలిగేది ఇది పిల్లలు వాళ్ళే నా దగ్గర ఉంటారు అన్నాడు స్వామి స్వామి చుట్టూ ఈ కుర్రాళ్ళు అందరూ కూర్చొని ఉంటారు ఏమరా వాళ్ళు సరిగ్గా దూముకున్నావా వచ్చేసావా అంటారు ఊరికి ఇటు ఇటు వచ్చేస్తావు తోపునవా అని వాడు అన్నారు ఇంకోటి వంగూసరే మీ నాన్న ఏం చేస్తుంటాడు మా అన్న నాన్న స్వామి గీతా పైన లెక్చర్స్ ఇస్తుంటాడు అన్నాడు ఆ లెక్చర్స్ గీత లెక్చర్స్ కోసం కాదు ఏర్పడింది ప్రాక్టీస్ కోసం ఏర్పడింది గీతాబోధ ఆచరణ నిమిత్తం ఏర్పడింది కానీ శ్రవణానందం కోసం కాలక్షేపం కోసం కాదన్నాడు స్వామి వాడు షాక్ వినాన వినా చెప్పు ప్రాక్టీస్ చేశారా అంటే పిల్లలతో మాట్లాడుతూ ఈ పిల్లలు వాడు మంచివాడైనా అడుగుతారు నన్ను చాలా మంచివాడు స్వామి చాలా కాదు మంచివాడు కానీ అంటాడు స్వామి చూడండి టక్ బ్రేక్ వేసినట్టు మంచివాడే కవి కవి అప్పుడప్పుడప్పుడప్పుడు బ్యాడ్ కంపెనీ బ్యాడ్ థాట్స్ అడిగి అందరు గొలున్న నవ్వుతారు మంచివాడే కానీ అంటే ఏదో అంటారు మాట అడిగ వాడు సంతోషిస్తాడు నన్ను ఇంత మాట అన్నాడు ఎవడు అనుకోడు అబ్బో కరెక్ట్ స్వామి స్వామి సంభాషణకి నేను ఒక పనిముట్టిగా కథ వస్తూగా ఉన్నాను అందుకని నాకేం కావాలి ఇంకో ఎట్లున్నావు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు స్వామి ఏ ఎప్పుడు వద్దు స్వామి వెయిటింగ్ రా ఇట్లా ఒక్కోడితో మాట్లాడుతూ వేరా బాగుంది నేను మన వాళ్ళకి అన్నీ చెబుతున్నా అమ్మా నాన్న చెప్తారు మనతోటి వీడు ఎన్నిసార్లు చెప్పినా వినడు అని మన అమ్మందో మా నాన్నండు ఎన్నిసార్లు చెప్పినా మా కథ వీడు వింటలేదు అని మన వాళ్ళు అన్నారు అలాగే స్వామి కిత్నా టైమ్స్ బాల్తాయ్ ఆ హిందీ కరాదు ఆయన మాటలు ఈ నాలుగు తప్ప ఆయన మాటలు నాలుగు తప్ప అక్షరముఖరాదు హాస్యాస్పదం ఏమిటంటే మా ఆవిడ హిందీ టీచరు చాలా బాగుంది

इनको तो अट् अच्छा खाता है अच्छा बोलता है ना? काम नहीं करता है काम नहीं करता है अनिल वींता बार इकड़ा बैठक इतना चक्कर उठा బయటికి వెళ్తే అది ఏమవుతుందో బయటికి వెళ్ళి అటు ఇటు వాల్ పోస్టర్లు చూస్తూ ఉంటారు రౌడీలాగా ఇక్కడ ఇట్లా ఉంటారు ఏమయ్యా అంటే మన ఇక్కడున్నా అక్కడున్నా చూసేవాడు ఆయన ఏదో అవునా అరే ఇంకో వీడు అనుకోవాలి వీడు చాలా బుద్ధిమంతుడు అనుకున్నావా పహలే బహు రౌడీ హై ఇక్కడ రాకుండా పెద్ద రౌడీ తెలుసాను అలాగా స్వామి మనమే మాట్లాడకూడదు అక్కడ అవునండి నీకడ తెలుసైతే నువ్వు కూడా రౌడీ అయ్యి ఉంటా నాకెందుకు కాకో అలా అవ్వద్దు అలాగా స్వామి వీడియో తెలుసా స్వామి దగ్గర వచ్చాడు ఎగ్దమ్ చేంజ్ కర్తా హ్యా క్షణంలో వాడిని మార్చేశాను చూసావా అవును స్వామి మీరు సర్వసమర్థులు వీళ్ళందరూ అంతే అందరు స్వామి దగ్గరికి వచ్చాక ఇలా ఉన్నారు అదేమో స్వామి దగ్గర ఎటువంటి సెలవులు ఇంటికి వెళ్తారు ఈ అమ్మ నాన్న ఏమో సినిమాలు చూడు టీవీలు చూడు వాడు వాళ్ళు పాడు చేస్తారయ్యా నేనేమో ఇట్లా పెంచుతాను అమ్మ నాన్న అట్లా పాడు చేస్తారు ఏం చేయమంటావు అంటారు ఓ స్వామి నీ పైన నువ్వే జాలి పడాలి పాపం అనుకుంటా అట్లా ఈ పిల్లలతో చమత్కారం ఒకడు లావుగా ఉంటాడు రై బాగుంది కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది ఈ రకం ఏనుగ మాదిరి పెరగకూడదు పీనుగ మాదిరి ఉండకూడదు ఏనుగ మాదిరి ఉండకూడదు ఉండాలి అలా ఏసీ రూమ్లో ఉండకుండా మంచిది కాదు ఏసీని బయటికి వెళ్ళాలి కాస్త చుట్టూ తిరగాలి చుట్టుకో చుట్టుకొని రావాలంటాడు స్వామి చుట్టూ తిరిగి చుట్టుకొని రావాలా అప్పుడు బాగుంటుంది అలా ఏసీలో ఉంటే అంతగా ఏమి ఉండదు అలాగే స్వామి రై నేను చొక్క బిర్రుగా ఉన్నట్టుంది సైజు పెరిగావా అవును స్వామి స్వామి పెరిగే అవుతాం వచ్చి దిగించి మూడు పూట్ల మీరు ఒకటే పెడుతుంటారు మాకు అలా తింటున్నావు ఆహా నే పెట్టినందు నువ్వు తింటున్నావా నువ్వు తింటున్నది నేను పెడుతున్నానా స్వచ్ఛాన్ని డబ్బకి స్వామి రెండు జరుగుతున్నాయి స్వామి అట్లా ఆ పిల్లలతో చేసే చమత్కారం చాలా తమాషగా ఉంటుంది వాళ్ళలో కాస్త తగువులు పెట్టే వాళ్ళు ఉంటారు ఎవడో వాడు తెలుసు అనేక తెలుసు అంటే వాళ్ళు తెలుసుకోవడానికి వచ్చావా నన్ను తెలుసుకోవడానికి వచ్చావా అంటారు తెలుసు అన్నావు సచ్చావే తెలియదు అన్నావా ఇక్కడే ఉండు వాడు తెలియకపోవడం నీకు కానీ పని చేస్తున్నావు వాడు తెలియకుండా నిడబోయాన్ని కంటారు తెలీదన్నా తప్పే తెలుసన్నా తప్పే అందువల్ల మౌనమే భూషణము మానవులకు అన్నట్టు అలాగా స్వామి అప్పుడు అంటారు వాడు వాడిద చెప్తాను విను అని వాడి సంగు చెప్తున్నారు వాడు పూర్వపు రోజుల్లో విచ్చలుడిగా తిరిగేవాడు సినిమా తారల కోసం వెళ్ళేవాడు ఒక్కడే కొడుకు వాళ్ళమ్మ నాన్నకి వాళ్ళు దిగులు పడ్డారు కానీ శర్మిలా టెగర్ ఆయన చూడడానికి వీడు రెడీ అవుతున్నాడు వాళ్ళమ్మ వాళ్ళు ఈ ఒక్కడే కొడుకు ఇట్ట ఉన్నాడు వాళ్ళ అమ్మ ఏం చేసింది సత్యం శివ సుందరం పుస్తకం పెట్టింది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వాడికి స్వచ్ఛం కావాలా సుందరం కావాలా షార్మిళా టేక్ సుందరం ఆమె ఐదింటికి వస్తున్నాడు ఇప్పుడు రెండు గంటల నుంచి మొదలుపెట్టాడు మేకప్ ఆమె పెట్టిన పుస్తకం కొన్ని నెలల నుంచి ఓపెన్ చేయలేవాడు బాగా దువ్వుకుంటూ రెడీ అయ్యి ఫినిషింగ్ టచ్ ఇచ్చుకుంటున్నాడు మేకప్ ఆ టైంలో అక్కడున్న పుస్తకం అదంతా తెరుచుకుంది మీరు గుండా ఆగినంత పని ఎంత అయింది నా ఎదురుగుండా గ్లాస్ కదిలింది అనుకోండి ఇక చుట్టుపక్కల కనపడాను నేను దడుచుకుని చస్తాం అలాగే ఆ పుస్తకం తెరుచుకుంది ఏమిటి అని చూస్తే అందులో ఒక పేజీలో అక్షరాలు తను చూస్తుండగా పెద్దవైనాయి అని చదివితే ఎక్కడికి వెళ్లకు ఇక్కడే ఉండు నీకు శాశ్వత ఆనందం ఇస్తా అన్నాడు ఇదేదో వార్నింగ్ లాగా ఉంది అక్షరాలు పెద్ద అవడం ఏంటి పుస్తకం నేర్చుకోవడం ఏమిటి ఏదో కొన్నాడు బతుకుందాం అనుకున్నాను ఈ మాటలు వినటం మంచిదిరా అనుకున్నాడు అనుకుని వెంటనే టక్కు గీక్కు పీకేసి ఫ్రెండ్స్ని పిలిచివరే నేను రావట్ల మీద అని మీరు ఉన్నాను అదేమిటి రా వస్తాను కదా నాకు వద్దు వదిలే ప్లీజ్ వాళ్ళంతా వెళ్ళారు అక్కడే ఉండి ఊటీ సమ్మర్ క్లాసెస్కి వచ్చాడు వచ్చి చివరి కూర్చొని ఏమో రాసుకుంటున్నాడు లెక్చర్స్ స్వామి వాడు ఏం రాస్తున్నాడు తెలుసా ఏం రాస్తున్నాడు ఈ లెక్చర్స్ కాదు రాసేది వాడు సాయిరాం 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 రామ్ అని రాస్తున్నాడు లిఖిత జపం చేస్తున్నాడు రా అని అక్కడికి వెళ్ళి వాడిని పలకరిచ్చారు తర్వాత కాలంలో వాడి పెళ్ళి కూడా స్వామి చేశారు ఈ విషయాలు కస్తూరి గారి ద్వారా ప్రత్యక్షంగా యాభై ఏళ్ల క్రితం ఆయన శ్రీకాళహస్తికి వచ్చినప్పుడు వారి ప్రసంగాల్లో నేను విన్నాను కస్తూర్ గారి ప్రసంగం కస్తూరి గారి ప్రసంగం అంతా కూడా ఈ మహిమలతో కూడి ఉంటుంది అన్ని మహిమలు అద్భుతంగా చెప్తాడు ఆయన ఆయనతో సమానం లేరు అని మనం చెప్పవచ్చు అందులో హిస్ డ్రమాటిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంత డ్రమాటిక్ అది ఎలా ఉంటుందంటే చెప్తాడు ఆయన చెప్పాడు ఏది యాభై ఏళ్ళ క్రితం చరిత్ర ఓహో రైతు ఇక్కడ వచ్చాడు రైతు వాళ్ళ అన్నతో తగాద వచ్చింది ఆస్తులు తగాదాలేగా మనకున్నవి ఆ తగాదబడి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఈయన మాట్లాడాల నే తగాదాలు బడి వస్తే నా మొహం కూడా చూడవేంటి నువ్వు అనుకున్నాడు చస్తే బాగున్నాడు బెంగళూరులో జరిగిన సన్నివేశం ఇది సరే పోనీలే నేను పుట్టపర్తికి వద్దాం అనుకున్నాడు స్వామి అప్పుడు పుట్టపర్తికి వచ్చారు నేను కూడా అక్కడికి వెళ్తా అనుకున్నాడు ఎక్కడ కస్తూరి గారు ఎవరని చూడాలి రైల్లో కూర్చున్నాడు కూర్చుంటే ఆ రైలు చిక్ 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 చిక్కు పుట్టపర్తి 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 పుట్టపర పుట్టపర్తి 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 చిక్ చిక్ చిక్కు వెళ్తుంది కదా ఓరు బాబోయ్ పుట్టపర్త అంటుందనుకున్నాడు పుట్టపర్తికి వచ్చాడు అప్పుడు స్వామివారిని చూసి ఎరా నేలేనా కొద్దిగా తేడాలు వచ్చినది మాత్రాన నువ్వు ప్రాణం తీసుకుంటావా నేలేనా లేనా ఆయన స్వామి మాట్లాడారు ఈ రీతిగా చాలా అందంగా చెప్పగలవాడు ఏకైక వ్యక్తి సాహి సాహిత్యానికి వాల్మీకి మహర్షి వాడు స్వామి ఉపన్యాసాలన్నింటినీ కూడా ఇంగ్లీష్లో అనువాదం చేసి తానే పుస్తకాలు ప్రచురించిన వాడు ఇవాళ సాయి అంతా వాల్మీకి మహర్షి కస్తూరి గారి యొక్క ప్రసాదం అని మీకు చెప్పాలి ఆయన రామకృష్ణ మిషన్ చెందినవాడు ఎప్పుడు స్వామిని అడిగేవాడు స్వామి నాకు మంత్రోపదేశం చేయి నాకు మంత్రోపదేశం చేయి ఈయన చెయ్యడు కరెక్ట్గా ఓ నెల గిట్రా నువ్వు ఎక్కడుండేవాడివి రామకృష్ణ మిషన్లో ఉండేవాడిని దేనికి భగవంతుడిని తెలుసుకోవడానికి భగవంతుడి దగ్గర అవ్వడానికి అక్కడ ఉన్నాను స్వామి ఉన్నావుగా ఇక్కడే తెలుసుకున్నావు దర్శిస్తున్నావు ఇంకేం కావాలి నీకు అన్నాడు అది ఓ పక్కన స్వామి యొక్క డివినిటీ తెలిసింది ఈయన యొక్క డివోషన్ తెలిసింది ఆ రీతిగా అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగినాడు ఆయన ఆయన చూస్తుండగానే ఒకడి స్వామి ఉంగరం ఇచ్చారు వాడు అలా చూసుకొని మురిసిపోతున్నాడు స్వామి చివరి వరుస దాకా వెళ్ళి వచ్చేటప్పటికి అది మాయమైంది నా ఉంగరం పోయింది నా ఉంగరం పోయింది అనుకుంటున్నాడు వాడు స్వామి వినోదం చూ ఆ టైంలో కస్తూరి గారు పిలిచి పట్టు ఉంగరం ఇస్తాను ఆయనకి ఇచ్చారు ఏది చూద్దాం ఇటీ అన్నాడు నేను స్వామి ఏ నేను ఏ అక్కడ మాయం చేశారు స్వామి ఇది కూడా మాయం చేస్తాను నేను అంత హాస్యం కూడా జోడించి చెప్పగల సమర్థులు కస్తూరి గారు ఏమిటో ఈ మధుర క్షణాల్లో ఆయన తలుచుకోవడం కూడా జరుగుతోంది ఈ రకంగా పిల్లలతో మాట్లాడుతూ సంభాషణ చేయడం హాస్యంగా మాట్లాడడం స్వామికి బాగా అలవాటు ఇట్లా అంటారు క్యా ప్రయోజనం అంటారు అనికో మాట అంటారు అయితే స్వామి ఒక చిన్న ప్రశ్న చెబు ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంటారు ఇక్కడి నుంచి వెళ్ళగానే ఏదో మార్పు వచ్చిందని మీరు అంటున్నారు అని నేను అన్నాను నేను అంటున్నాను నువ్వెవరా నువ్వు మాత్రం మారలేదా నన్ను అనొచ్చు అది మళ్ళీ నాకే వస్తుంది ఆ బాణం అదే మీరు అంటున్నారు ఎందుకు వస్తుంది స్వామి మార్పాల చూడు అప్పుడు నేను బెంగళూరులో ఉండేవాడిని బెంగళూరులో గడ్డి తెలుసా నీకు అవును స్వామి లాన్స్ అంతా అదే కదా ఎండాకాలంలో ఎట్లా ఉంటుంది ఉండదు కానీ ప్లెయిన్గా ఉంటుంది స్వామి తర్వాత ఏమవుతుంది పాత్సగా వచ్చేస్తుంది స్వామి అంటే ఎండాకాలంలో ఈ లాన్స్ విత్తనాలు భూమిలో దాక్కొని ఉన్నాయి ఎప్పుడైతే వర్షం పడిందో హ్యాంగ్ పైకి వచ్చేసాయి వీళ్ళలో ఈ గుణాలు వీళ్ళల్లో ఉన్నాయరా బయటికి వెళ్ళగానే విజృంభిస్తున్నాయి అర్థమైందా ఇక్కడ బాగానే ఉంటారు అక్కడ అలా వస్తుంది అన్నారు అట్లా పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళనే తన వాళ్ళుగా భావించి అంతగా ప్రేమించాడు బహుశా ఏ గురువు కూడా అంతగా శిష్యుని ప్రేమించిన వాళ్ళు నాకు తెలియదు అయితే అది నిస్వార్థమైన ప్రేమను ఎందుకన్నాను అంటే వీడిలా ఉంటాడనుకున్నాను అలా లేడు అని భావించడం కానీ ఇలా ఉండాలి అనుకున్నాను వీడు ఇలా లేడు అని కానీ వీడు నా దగ్గరే ఉంటాడు అనుకున్నాను వెళ్ళిపోయాడని కానీ ఏమీ ఉండదు వాడు ప్రసక్తే ఉండదు ఎవరిన ధైర్యం చేసి స్వామి వాడు వెళ్ళిపోయాడని బంగారు అక్కడ ఉంటే స్వామి అంతటా ఉన్నాడు వాడు చక్కగా చల్లగా ఉంటే చాలు నాకు అంతకన్నా ఏం కావాలి అంటాడు అది ఆ దట్ సుప్రీం లవ్ ఈస్ బియాండ్ ద స్ట్రెచ్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్ అని నేను అనుకుంటున్నాను ఈ రకంగా పిల్లలతో సరస సంభాషణలు అవి చాలా విన్నాను నేను నాకు ఏదైనా కొత్తది కుట్టించుకున్నప్పుడు నాకు ఆయన చూపించాలని అలవాటు నాకు ఉండేది మొట్టమొదటి ఆయనకే చూపించాలని ఆ రూంలో కూర్చున్నప్పుడు ఎక్కడ పూర్వచంద్ర ఆడిటో సామ్ ఉన్నప్పుడు ఏమి కొత్త డ్రెస్ వేసావు ఏదో స్వామి బాగానే ఉన్నాడు అటు ఇటు చూద్దాం బాగానే గుట్టాడు ఒకసారి యాష్ కలర్ సూట్ వేసుకున్నాను ఇట్లా నమస్కారం చేసుకోమన్నారు సాధారణ మనం అడుగుతాం నమస్కారం చేసుకుంటామని చేసుకొని స్వామి అనాలి ఆయనే చేసుకోమన్నాడు అంటే ఏదో నాకు మూడింది అన్నమాట ఏదో ఉందిరా బాబుయ్ అనుకున్నా సరే వంగను ఈ కోటి వెనకని పైకి వచ్చింది ఏ ఎవడరా కుట్టింది ఏమిటది స్టేజ్ పై నీ బెల్ట్ చూస్తారు అందరు అట్లాగా చేసేది అంత సూక్ష్మంగా చూస్తాడు మన డ్రెస్ ఎలా ఉంది మన హెయిర్ స్టైల్ ఎలా ఉంది మనం ఎట్లా ఉన్నాం ఇంతగా సునిశ్చితంగా గ్రహించే స్వామి పిల్లలకి చక్కగా స్నానం చేయించి పాపడ దువ్వి పౌడర్ వేసి ఎంతో ముద్దుగా తల్లి చూచి మురిసిపోతుందో మనం కూడా అంత ముచ్చటగా ఉంటే స్వామికి ఆనందం నిజంగా అది ప్రేమ సముద్రం అది ఆనంద సాగరుడు ఆనంద సాగర్ మహాసముద్రం అది ఆ సముద్రంలో మనం ఆనందంలో వేయడం తప్ప ఏమీ లేదు ఆ స్వామిని గురించి తలుచుకుంటూ ఈ విషయాలు మా పెద్దలు వాళ్ళని కలుసుకున్న విషయాలు మీతో చెప్పాలి అనుకున్నాను ఎందుకంటే ఇవన్నీ స్వామితో సంబంధం అనేటువంటి అంశాలు అందులో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను కనుక ఈ రకంగా పది మందితో పంచుకోవడం అనేది కర్తవ్యంగా భావిస్తున్నాను